హాయ్ అన్న. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాను, బాగున్నాను. రోజు నార్మలీ ప్రమోషన్స్ చేసి అన్ని సినిమా గురించి బాగా ఎక్కువ చెప్పేస్తున్నామేమో. సినిమా కాకుండా నార్మల్గా మాట్లాడదాం అని అనుకున్నా. సూపర్ సూపర్. నార్మల్ టాపిక్స్ మాట్లాడదాం. నార్మల్ టాపిక్స్ అంటే సినిమా కాకుండా మనకి ఫుడ్ గురించి తెలుసు, నాకు క్రికెట్ తెలుసు, ఆ తప్పితే మిగతా నాకు ఏం తెలియదు. మీకు అంతే అన్న, సేమ్ ఫుడ్ క్రికెట్ అన్న. నైస్ నైస్. ఏం తిన్నారు ఇవాళ? ఇవాళ చికెన్ వండుకుని నేనే వండుకుని తిన్నానన్న. అవునా? బాగుంటారా? బాగుంటుంది. సూపర్. నేను బాగా వండివండి, కాకపోతే ఎక్కువ వండించేస్తున్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా. సో అందుకే వంటలు ఆపేశాను, చాలా ఏళ్ళు అయింది. ఇంకేంటి విశేషాలు? ఫుల్ హెక్టిక్గా నడుస్తుంది అన్న, అంటే రిలీజ్ దగ్గర పడింది కదా. ప్రమోషన్స్ అని అడిగినాయి, అడుగుతా గుచ్చబెడేస్తారు కదా. అది ఒక్కటే చెప్పిందే చెప్తే మనకే ఒక్కసారి రే మరి టూ మచ్ మన గురించి మనమే చెప్పేసుకుంటున్నాం అన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా పాపం వాళ్ళు సినిమా చూడరు కాబట్టి టీజర్ ఇవే చూసి వాటి గురించి అడుగుతారు కాబట్టి మనం ఓపిక్గా చెప్పాలి. ఏంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది అన్న. అంటే ఫస్ట్ టైం పిల్లడు పుట్టిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి. ఫస్ట్ సూపర్. మామూలుగా చేయట్లేదు ఈ సంవత్సరం. అదే పిల్లంటే జనకాయ్యనన్న. యాక్చువల్గా మా సినిమా జనకైతే గనక 12th రిలీజ్ అన్న, అక్టోబర్ 12th. దసరా సెలవులు ఏం చేసేవారు చిన్నప్పుడు? దసరా సెలవులు అంటే మా విజయవాడ కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళు. కాలేజీకి వచ్చిన తర్వాత అలా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ అని ఉండే అలా గుడిలోనే డ్యూటీ చేసేవాళ్ళం కాలేజ్ డే. ఓకే ఓకే ఓకే. సో అందరం కలిపి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తెలుగు పండుగ అంటే గుర్తుకొచ్చిందన్న, మన రాజుగారు ఇప్పుడు ఖచ్చితంగా పండగకే రావాలి అని ఫిక్స్ అవుతారు కదా. సో ఇది కూడా దసరాకే వస్తుందన్న. పండగ ముందు మీది స్టార్ట్ అవుతుందన్న, పండగ మీతో స్టార్ట్ అవుతుంది, మా సినిమాతో ఎండ్ అవుద్ది అన్న. పండగ ముందు మీరు పండగ రోజు మీరు దిగుతున్నారు? అవునన్న. వారం ముందు మేము దిగుతున్నాం. పండగకి రిలీజ్ అవుతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చిన్నప్పుడు పండగకి సినిమాలకి వెళ్ళి చూసేవారా? అవును, ఖచ్చితంగా. పండుగ రోజున విజయవాడలో, నేను విజయవాడలో ఇంటర్ చదువుకున్నా థియేటర్లో. ఆ రెండేళ్ళలోనే 2-3 సార్లు సీట్లు అన్నీ మార్చేశారు. అరిగిపోయేంత అక్కడే కూర్చుని దేగుతూ ఉండేవాడి. మొత్తం మెయిన్ థియేటర్లు, లోకల్ థియేటర్లు ఉంటాయి ఊరు చివరిలో గంగూరు సైడ్, అది ఆ థియేటర్లో మొత్తం అసలు ఇంకా అదే ఎంటర్టైన్మెంట్ అప్పుడు. అవును, సినిమాలు పిచ్చి మొదలైంది కూడా అంటే దూకుడుగా బ్లాక్లో టికెట్లు కొంటాలు, జనాల్లోంచి దూరం వెళ్ళిపోవటాలు అన్నీ విజయవాడ ఇదప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ అనమాట. విజయవాడ చైతన్య అన్న. నలంద. నలంద. ఓకే. పండగకి ఫస్ట్ టైం కదా? అవును. పండగలకి మరి మనకి మనలాంటి వాళ్ళకి దొరకటం చాలా రేర్. అవునండి. ఎప్పుడు పండగ స్పేస్ దొరకదు మనకి. అవును. సో ఈ పండగ మరి మంచిగా మీకు డబుల్ ఇంపాక్ట్ రావాలని బాబు కూడా పుట్టాడు కాబట్టి బాబు పేరు మీదే బాబు పుట్టడంతో మీరు ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి. ఇప్పుడు దసరా విజయవాడే కాదు, మన యుఎస్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. అవునన్న. మనకి యుఎస్లో కూడా నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నానన్న, ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూషన్లో దిగానన్న. యాక్చువల్గా ఓవర్సీస్ మొత్తం ఫస్ట్ టైం అడిగాను. అడిగేటప్పుడు కొంచెం భయం వేసింది కానీ సరే సినిమా చూసిన తర్వాత నమ్మకంతో నేను మొత్తం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. దిల్రాజ్ గారు ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా కదా? ఫస్ట్ టైం రాజుగారితో చేయటం, ఫస్ట్ టైం బాబు పుట్టిన తర్వాత చేయటం. సో జనక సినిమాలో జనకయ్యాను, ఇక్కడ జనకయ్యాను. 12th అసలు ఏమొద్దో ఏంటో. ఏంటి మనోడు అటు తిరిగి ఇటు తిరిగి జనక సినిమాకి వెళ్తున్నాడు. రాజుగారు ఫుడ్ బాగా పడినట్టుంది. ఏం చేసినా ఎలా చేసినా ప్రమోట్ చేద్దాం సినిమా అనే తాపత్రయం బాగుంది. కానీ చాలా నేను స్వాగ్లో జనకనే. ఓహో, అవునా? స్వాగ్లో జనకనే, కాకపోతే ఒక 7-8 సార్లు అవుతాను జనక. ఓహో, 7-8 సార్లు జనక అవుతాను. ఓకే. అలా సినిమా అంతా జనకల గురించే. ఓకే ఓకే. అంటే ఫ్యామిలీ ట్రీ అని చెప్పాను కదా, ఫాదర్ ఏంటి తాతగారు ఏంటి. అలా మన పాత ఎపిసోడ్లు మన చిన్నప్పుడు మన ఊర్లో మన ఇళ్లలో అవి ఎక్కువ వినేవాళ్ళం. మనం ఆడుకుంటూ వింటూ ఉంటాం పెద్దవాళ్ళు మాటలు. అవి అలాంటి మాటలన్నీ ఒక మంచి కంటెంట్ కింద తయారు చేసి అందరికీ చాలా సింపుల్గా ఒక 6 సంవత్సరాల నుంచి ఒక 60-70 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు కూడా బాగా అర్థమయ్యేలాగా నీట్గా డిజైన్ చేసి కుటుంబం అంతా కలిసి థియేటర్లకి వచ్చేలాగా కథ చెప్దాం అని ఇంటెన్షన్తో ఆ కథ మొదలెట్టాం. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో గెటప్లు కూడా చాలా వేస్తాం. గెటప్లు కూడా అన్నీ చాలా న్యాచురల్గా కుదిరినాయి. అంటే యంగ్ నుంచి ఏజ్ వరకు కూడా గెటప్స్ ఉంటాయి అన్నమాట.
సో స్క్రీన్ ప్లే ఒక రకమైన స్క్రీన్ ప్లే అనమాట, ఒక రకంగా అందరికీ అవైలబుల్ ఉంటుంది, బట్ చాలా కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది. మ్యూజిక్ కూడా వివేక్ సాగర్ ఇంకా ఆబ్వియస్గా చంపేశాడు, అదర్ కొట్టేశాడు. ఫస్ట్ టైం అన్ని రకాలు సాంగ్స్ ఇవ్వటం జరిగింది, అదర్ కొట్టాడు వర్క్ వైజ్. కెమెరా వచ్చి వేదరామన్ అని, అసలు మీకు 60s అంటే 60s, 1500 అంటే 1500, ప్రజెంట్ అంటే ప్రజెంట్, 90s అంటే 90s, చాలా బాగా తీశాడు. సో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయన్నమాట స్వాగ్లో. స్వాగ్ నిక వంశానికి సుస్వాగతం. ఇప్పుడు అన్ని గెటప్స్ ఫస్ట్ టైం కదా, నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న? అది చాలా హానెస్ట్గా చాలా ఎంజాయ్ చేస్తా 2 రోజులు వేయించుకున్నాను. 3 రోజుల నుంచి అంటే లిటరల్గా ఇంక ఏడిస్తే బాగోదు కానీ గ్లిజరిన్ పెడితేనే కంట్లో నీళ్ళు వచ్చేవి కాదు. అంటే ఇప్పుడు లెన్స్ ఒకటి ఉండేది, ఇంట్రా ఇది ఉంటే ఇప్పుడు నాకు ఏది ఎన్ని రోజులు మొత్తం అంటే 55 డేస్ 56 డేస్ గెటప్ వేయాలి. ఆ 2 రోజుల నుంచి 53 రోజులు ఎప్పుడవుతాయిరా, ఒక స్ట్రెచ్లో అయిపోయినా బాగుండు ఏదో ఒకటి, అంటే అన్బేరబుల్. అది మీరు తప్పకుండా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది మన క్లైమేట్కి కరెక్ట్ కాదు, ఇన్ ద సెన్స్ అవుట్డోర్కి వాటికి సెట్ అయ్యేది కాదు. సమ్మర్లో కూడా చేసాం అబ్బో. సో ఒక్కొక్క రోజు ఏంటంటే 3 4 ఉన్న క్యారెక్టర్లు ఒకే రోజు చేయవలసి వచ్చేది, కొన్ని కొన్ని కాంబినేషన్ సాంగ్ షార్ట్స్. ఓకే, అలాంటిప్పుడైతే ఇంకా అసలు విపరీతమైన ఇది వచ్చేసేది. ఇంకా మరి మనం అన్నీ చూపించకుండా అన్నీ వెనకాల దాచుకుని ముందు చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తా చేస్తాం. ఓకే, డైరెక్టర్ గురించి చెప్పండి. హసిత్ గోలీ మనోడు. మా అబ్బాయి పేరు కూడా హసిత్ రామే. హసిత్ రామా? ఏ సూపర్ సూపర్. ఎలా పెట్టారు హసిత్ అని అసలు పేరు? మా కలర్ ఫోటో డైరెక్టర్ పెట్టాడు అన్న. ఓ సూపర్ 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 సూపర్. సారీ, ఏం మాట్లాడుతున్నా, మా సినిమా గురించి చెప్పేస్తున్నా, మీరు చెప్పండి. హసిత్ ఆడు. మేము రాజరాజ్ చేసాం, ముందు మన వివేకాత్రేయ దగ్గర మెంటల్ మధ్యలో బ్రోచే చేశాం. ఓకే. సో అప్పటి నుంచి అలవాటు బాగా. ఈ సినిమాకి ముందు ఒక పాయింట్ అనుకుని, పాయింట్ ఇలా అనుకుంటున్నాను భయ్య అంటే, బ్రహ్మాండంగా ఉంది కానీ దీన్ని కథ కింద ఎలా చేస్తారని నాకు క్లూ లేదు. నేను తర్వాత వేరే షూటింగ్ బిజీలో పడిపోతే ఒక 2 మంత్స్కి మళ్ళీ నీట్గా ఇది ఇది ఇలా అనుకుంటున్నాను స్ట్రక్చర్ చెప్పాడు. నాకు అది చెప్పేసరికి అది ఆశీర్వేసింది. ఎందుకంటే దీన్ని మనం నిజంగా కనుక కరెక్ట్గా చెప్పగలిగామంటే ఆడియన్స్ని మనం గెలుస్తున్నాం. మనం సినిమాలు ఇది చేస్తున్నాం, మనకి పేరు వస్తుంది, మనం పాన్ ఇండియాకి వెళ్ళి కొడుతున్నాం, అక్కడ కమర్షియల్గా షేక్ ఆడిస్తున్నాం, తెలుగు ఇదంతా వస్తుంది. హీరోలు గెలుస్తున్నారు, ప్రొడ్యూసర్లు గెలి, డైరెక్టర్లు ఇది చేస్తున్నారు మొత్తం. మనకి తెలుగులో శంకరాభరణం, స్వాతిముత్యం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు కూడా ఆడించిన ఆడియన్స్ ఉన్నారు మనకి. ఇలాంటి సినిమా చేసినప్పుడు ఆడియన్స్కి గెలిపిస్తారు, ఆడియన్స్ గెలవాలి అనేది గట్టి నమ్మకం నాకు. అదే ఆ ఒక్క ధ్యేయంతోనే ఈ సినిమా చేయటం జరిగిందన్నమాట. ఆడియన్స్ని గెలిపించాలి. మనమే ఎప్పుడు వాళ్ళు గెలిపిస్తున్నారు, వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. మన తెలుగులో కూడా ఒక హట్కే కంటెంట్ అంటే ఇప్పుడు దాకా ఎక్కడ ఎవరో చెప్పని కంటెంట్ గొప్ప విషయాన్ని చెప్పే ఇదిగా కుదిరింది. బాగా మంచిగా సెటప్ చేసుకుని అంటే సినిమాకి ఎలా మనం ఇది చేయాలో, మనకి హౌ టు లివ్ అనేది కూడా మనకు పురాణం వెనకాలకి మనం వెళ్ళి సనాతన ధర్మం వీటిల్లో తెలుసుకున్నామంటే అవి ఓన్లీ హౌ టు లివ్ అనేదే రాసి ఉన్నది దాంట్లో. దాన్ని ఫాలో అవటం వల్ల మనకు తెలిసేది అదే లైఫ్ గురించి ప్యూర్గా. అలాంటి గొప్ప పాయింట్లు దీంట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు దీన్ని చాలా చాలా నిష్టగా ఇదిగా చెప్పాలన్నట్టు చేసాం. సో హసిత్ తప్పకుండా చాలా మంచి స్టోరీ టెల్లర్ అవుతాడు ఫ్యూచర్లో కూడా. తప్పకుండా మన అందరం కూడా మళ్ళీ వర్క్ చేయాలి మనోడితో, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది మీ శాండీది ఎలాగో నేను చేస్తాను డౌట్ లేకుండా. మీ శాండీ కూడా నాకు వెరీ ఓపెన్. అంటే అప్పటికి స్టార్టింగ్ ఏది మన ప్రభాస్ గారి సినిమాకి వర్క్ చేసే స్టార్టింగ్లో నేను అనుకోకుండా ఫ్రెండ్ త్రూ కలిశా. ఓకే, అరే ఇంత మంచిగా ఉన్నాడు లోపల అనిపిస్తుంది కదా మనకి, ఇంత మంచోడుకి అంటే ఏం పాపం ఓన్లీ నిజం చెప్పడం వచ్చు మనవాడికి, ఇంకేం బ్రెయిన్లో ఉండవు. పాపం ఇలాంటి వాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, ఇక్కడ కొంచెం బుర్ర వాడాలి లేకపోతే పాపం అన్నట్టు అనుకున్నా. కానీ మంచోళ్ళకి ఎప్పుడు మంచి అవుతుంది అన్నట్టు నిజంగానే మీకు ఈ బ్యానర్లో రావడం అనేది సూపర్ సూపర్.
అంటే మనకి మంచి కథ చెప్దాం అనే ఉద్దేశం ఉంటేనే చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇంతకుముందు అలా ఉండేది కాదు, మీకు ఎక్స్పీరియన్సే. ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని చేయాలో ఏం చేయాలో అంటే తప్ప వేరే నేను అంటాను, అంటే ఉంటాయి చిన్న చిన్న స్క్రీన్ ప్లేస్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. మంచి కథ దొరికిందంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా దిగి చేద్దాం అనే దాకా వచ్చేసాం. సో వెరీ గుడ్ డేస్ అని నేను గట్టిగా నమ్ముతున్నా. సినిమా టైటిల్ అదే, సినిమా చేయకముందు మీకు జనక అయితే గనక అంటే ఇది అని తెలుసా? మీ తెలుసా? ఏ ఊరు? విజయవాడ. అయితే కానీ చాలామంది అంటే ఇలాంటి టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది టైటిల్. థ్యాంక్స్ అన్న. మనం అలా అచ్చ తెలుగులో కొన్ని టైటిల్స్ మనం పెడదాం అని చూసినప్పుడు, అచ్చ తెలుగులో మనం కొన్ని పదాలు వాడినప్పుడు ఇది అర్థం కావట్లేదు కదా అని అంటారు, చుట్టూ ఉంటారు కదా కొంతమంది, ఎందుకు కొంచెం అందరికీ అర్థమయ్యేలా పెట్టమంటారు. కానీ అట్లీస్ట్ అలాంటి పదాలు వింటే తెలుస్తుంది కదా నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి కూడా, వచ్చిన కొంచెం యంగ్ బ్యాచ్కి వాళ్ళకి వీళ్ళకి. ఈ మధ్యన ఇంగ్లీష్లు ఎక్కువ కదా, వాళ్ళు ఇంగ్లీష్లు కొరియన్లు ఇవే ఎక్కువ. సో తెలుగు ఎంతో కొంత పోర్ట్రేట్ చేయడం అనేది చాలా మంచిది. కొంతమంది వచ్చి మంచి అంటే అర్థం కావట్లేదు, ఏమైనా మంచి స్వాగ్లో పెట్టచ్చు కదా టైటిల్ అంటున్నారు. స్వాగ్లో అంటే గుర్తొచ్చింది, మాది స్వాగ్ టైటిల్ కదా. నేను అలా మంచి అచ్చ తెలుగు టైటిల్ ఎప్పుడు చూజ్ చేసుకుంటా. మా ఫుల్ ఫామ్ కూడా ఏంటంటే స్వాగ్ అనేక వంశానికి స్వాగతం. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఫిల్మ్ దగ్గర నుంచి ఫిల్మ్ డౌన్ వరకు రాసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలా పాస్ అయ్యేటప్పుడు చూడాలి కదా, గమ్మ చూసేవాడు టప్ అని స్ట్రైక్. కొంతమంది చదవలేరు కూడా తెలుగు గమ్మని ఫట్ అని స్వాగ్ అనేక వంశం ఇవన్నీ అంటే తిరుగుతాయి తిరగవా అని కొంచెం చిన్న సందేహంతో స్వాగ్ అని షార్ట్ ఫామ్లో పెట్టామన్నమాట. ఓకే, మొత్తం స్వాగ్ ఎలా ఉండబోతుందన్న? స్వాగ్ అంటే కొత్త కదా సుహాస్. ఓకే, కొత్త కథ. మీరు చేసి అన్ని కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త కథలు, అవి రెఫరెన్స్లు ఉండవు మనకి బేసిక్గా. ఇలా 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 చేద్దాం లేకపోతే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పడానికి అంత ఈజీగా ఉండవు, ఎందుకంటే మనం కొత్త కొత్త పాయింట్లు చేస్తాం కాబట్టి. మీరు చేసినా నేను చేసినా ఇది మన ఇంట్లో కదే, మనం రూటెడ్ కదా మన ఇళ్లలో, మనం కానీ మన పేరెంట్స్ కానీ మన తాతగారు బామ్మగారు వాళ్ళు కానీ మన చుట్టాల్లో కానీ మన అందరికీ తెలిసిన కదే. కానీ దీన్ని ఒక కథ కింద చేసి సినిమా కింద చేయొచ్చు అనటం ఫస్ట్ టైం అన్నమాట. ఒక ఫ్యామిలీ ట్రీ గురించి, ఒక కుటుంబం గురించి, ఒక వంశం గురించి కథ. ఓకే ఓకే. అంటే మనకి పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు రూల్ చేసేవారు, రూల్ ఇన్ ద సెన్స్ యజమానుల ఇంటికి వాళ్ళే, దాన్ని మాతృస్వామ్యం అంటారు. ఓకే, అది ఇప్పటికీ కేరళలో నేపాల్లో రన్ అవుతుంది, కంటిన్యూ చేశారు వాళ్ళు. మనం ఏంటంటే ఫ్లిప్ చేసేసాం. అది ఎలా ఫ్లిప్ అయింది, మగాడికి ఎలా అధికారం వచ్చింది, మగాడికి అప్పర్ హ్యాండ్ ఎలా వచ్చింది, అలా తీసుకొచ్చిన వంశమే స్వాగనిక వంశం. సో కథ అక్కడ మొదలవుతుంది అన్నమాట. కథ అక్కడ మొదలయ్యి పోని ఆడపెత్తనం ఉన్నప్పుడు, మగపెత్తనం ఉన్నప్పుడు బుద్ధులు ఎలా ఉన్నాయి, మగ బుద్ధి ఆడబుద్ధి. ఓకే, ఇన్ని జనరేషన్లు అవుతున్నా కూడా ఆ కోర్ ఐడియా బుద్ధి మాత్రం మనకు అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనక అయితే గనక సినిమాలో అంటే ఫాదర్ అవుతారనే కదా. సో మ్యాక్సిమం చాలా ఇళ్లలో మనకి బాబు కోసం మనం చూడకపోయినా మన జనరేషన్ బ్యాచ్, మన పేరెంట్స్ ఆడపిల్లలు పుట్టినప్పుడు అరే ఇంకో బాబు వరకు చూడొచ్చు కదా అని అంటారు చాలామంది. అది వెరీ కామన్ ఈ ప్రస్తుతం. దాన్ని మన పేరెంట్స్ జనరేషన్లో కంపల్సరీ మగపిల్లడు ఉండాలి ఇంటికి. అంతకుముందు జనరేషన్లో మగపిల్లడు పుట్టే వరకు అలా దింపుతూనే ఉండేవారు ఆడపిల్లల్ని. అది సైకాలజీ అలా ఉందన్నమాట. సో ఆ జనరేషన్కి, మధ్యలో జనరేషన్కి, ఈ జనరేషన్కి ఉన్న మా తేడా, ఎంత డెవలప్ అయ్యాం, ఏమేమి వాటిలో డెవలప్ అయ్యాం, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం, అన్నిటిలో డెవలప్ అయ్యాం, దాంట్లో అయ్యామా లేదా ఆ ఈక్వాలిటీలో అనే దాని మీద కోర్ పాయింట్ ఇది. దీన్ని ఎంటర్టైనింగ్గా క్యారెక్టర్లో అంటే ఒకే వంశం కాబట్టి నేను కొన్ని జనరేషన్స్ నుంచి ఒకే పోలుగులతో పుడతా ఉంటాను అనమాట, ముగ్గురు కింద నలుగురు కింద పుడతా. సో దానివల్ల ట్రిపుల్ యాక్షన్ ఇలా చేయవలసి వచ్చింది అనమాట, ఒకే వంశం కథకి సంబంధించింది కాబట్టి. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయండి సినిమా? అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కొంచెం ఇంత పెద్ద పెద్ద కదా, అలా పెద్ద కథ చెప్పినప్పుడు మనకు అన్నీ దొరకడం కష్టం, బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. బట్ లక్కీగా ఎంటర్టైన్మెంట్ ట్విస్టులకి ట్విస్టులు, మంచి డ్రామా, మంచి హ్యూమన్ డ్రామా, ఎమోషన్ అయితే ఎంత నవ్వుకుంటారో కంటతడి పెట్టకుండా థియేటర్ నుంచి 100% బయటికి రారు. సూపర్ సూపర్. ఎక్కువ గెటప్ లేసింది కూడా ఈ సినిమాలో. ఈ సినిమా నాకు అసలు గెటప్ అసలు మనకు మేకప్ వేసి రాకపోతే గెటప్లో కొంచెం
అవసరమా అన్నట్టు ముందు అనుకున్నాం. అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. కాకపోతే ఒక్కొక్కటి కథ డెవలప్ అవుతూ అవుతూ ఒక్కొక్క క్యారెక్టర్ ఇలా ఉండాలి ఇలా ఇలా అన్నప్పుడు ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది. గెటప్ బాగా కుదిరితే మనం దాన్ని ప్రాపర్గా ఇలా వెళ్దాం, లేకపోతే ఆల్టర్నేట్ ఏంటనేది చూసుకుందాం. ముందు లుక్ టెస్ట్లు అన్నట్లు కూడా చాలా బాగా కుదిరినాయి గెటప్. సో అందరూ కూడా వెరీ హ్యాపీ. జనక విశేషాలు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మధ్యనే మీరు జనక అయ్యారని కూడా తెలిసింది. సో అంటే ఇక్కడ రియల్ లైఫ్లో కూడా వైఫ్ ఇంట్లో ప్రెగ్నెంట్, షూట్ టైంలో కూడా అక్కడ షూటింగ్లో ఇంట్లో ఒకటే జరుగుతూ ఉండేది. ఇంకో మామూలుగానే మీరు న్యాచురల్గా ఉంటుంది, ఇంకా న్యాచురల్గా వచ్చి ఉంటాయి అన్ని. అవునండి, కొంచెం బాగా కనెక్ట్ అయ్యింది. మీ డైరెక్టర్ శాండీ గురించి చెప్పండి. సందీప్ ఆయన సలార్కి రైటింగ్ చేశారు. అవును అవును, ఇది డెబ్యూ సినిమా. చాలా మంచి కామెడీ రాశారు ఆయన, జంధ్యాల గారి ఫ్యాన్. సూపర్ సూపర్. ఆ స్టైల్ చాలా బాగా రాశారు. అండ్ వెయిటింగ్ అన్న, ఎక్కువ నవ్వుకున్నా ఎక్కువ కామెడీ ఉన్న సినిమా కూడా దాంట్లో. మీ సినిమాకి చాలా అసెట్లు ఉన్నాయి. మీ దానికి బయట నుంచి ఆడియన్ కింద చూసినప్పుడు జనక అయితే కనుకకి మీరు డిఫరెంట్ కథలు చేస్తారు, కొత్త డైరెక్టర్ని పట్టుకున్నారు, గ్యారంటీ డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. ఇదంతా ఒకే ఎత్తు అయితే రాజుగారు లాంటి బ్యానర్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రొడ్యూసరు కథకి వాల్యూ ఇస్తూ ఒక మంచి కథకి సపోర్ట్గా మీ అందరికీ టీమప్ అవ్వడం అనేది అడిషనల్ ప్లస్. అవునన్న, కొత్తగా రాజుగారు ఇంక ఇప్పుడు హిట్లు బ్లాక్ చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే పేరు ఏదైతే ఉందో నాకు తెలిసి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే మన బలగం చిన్నగా తీసి ఎంత పెద్ద ఇదైందో అంత పెద్ద హిట్ అయితే ఇది. ఆ వచ్చే పేరు ఉంటుంది చూసారా, కొత్త టీంని ఎంకరేజ్ చేసి ఆ పేరు ఉంటుంది కదా, అది విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది ప్రొడ్యూసర్లకి. దాంతో మనకు రాను రాను ఒక 5% 10% వచ్చే కొత్త కథలు, డిఫరెంట్ కథలు, అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మనకు 50% అయిపోతుంది ఇంకో 2 ఏళ్ళ తర్వాత. సో ఇలాంటి ప్రొడ్యూసర్లకి మీరు ఇంత మంచి సినిమా ఇస్తున్నందుకు యాజ్ ఏ తెలుగు ఆడియన్ వెరీ వెరీ హ్యాపీ పర్సనల్గా. ఇది ఫస్ట్ టైం, కొంచెం పెద్ద ఆర్టిస్టులతో ఫస్ట్ టైం చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారితో అండ్ వెన్నెల కిషోర్ అన్న, ప్రభాసీన్ అన్న, మురళీ శర్మ గారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్న. సూపర్. మంచి కామెడీ కూడా వర్కౌట్ అయింది, నాకు కొంచెం టెన్షన్ కూడా వేసింది. అందరు పెద్ద ఆర్టిస్టుల మధ్యలో ఫస్ట్ టైం కదా, ఎట్లా ఉంటుంది? రాజేంద్ర ప్రసాద్ గారితో ఎలా ఉంది? నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్న ఆయన. ప్రతి సినిమా గురించి ఏమైనా బ్రేక్ దొరికితే చెప్పేస్తుండే ఆ డైలాగు. ఆయన నుంచి తెలియకుండా ఆయన సెట్లో ఉన్నప్పుడు నేను గాజంపత్ వర్క్ చేసాను ఆయనతో. ఆయన నుంచి తెలియని చాలా యాక్టింగ్లో మెలకువలు నేర్చుకున్నా. ఆ రకంగా చాలా సీనియర్స్ మనకి హెల్ప్ అవుతారు అలాంటి వాళ్ళతో చేసినప్పుడు. వెన్నెల కిషోర్ గారితో ఇంక చెప్పక్కర్లేదు, కొత్త టైమింగ్. ఇంకెవరున్నారు? మురళీ శర్మ గారు. సూపర్. ప్రభాసీనన్. సూపర్ సూపర్ సూపర్. ప్రభాసీనన్ కూడా మనం వేరే సినిమా చేస్తున్నప్పుడు కలిసినప్పుడు ఈ సినిమా గురించి